జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరంలో నేడు 3 అన్నా క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సుబ్రహ్మణ్యం మైదానం ఆవరణంలోని అన్నా క్యాంటీన్ను కలెక్టర్ పి ప్రశాంతి, నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యూజ్ చేసి ఉంటారు, అడుగు పెట్టి బాగా రావాలి. రైట్ లెక్క ఈరోజు కూరా బాబు కడుపు నొప్పి వచ్చేస్తుందని చెప్పి చెప్తారు ఏమో. ఇప్పుడు ఇందులో ప్యాకెట్లు కూడా కాల్తే మేము ఇస్తాం. బయటికి రానే ఉండ ఈరోజు అన్నా క్యాంటీన్ రూపంలో 5 రూపాయలు. ఎలా ఉంది బాబాయ్? ఉందా చూడండి, ఆది డబ్బాల వారి పేరు మీద డబ్బులు పెట్టేసుకోకుండా కూపన్లు ఇచ్చి మన వాళ్ళకి కూపన్ ఏది మీది
కుమార్ వచ్చిందా భోజనం వచ్చిందా తీసుకుంటారా కెమెరా ఆదిరెడ్డి బాసు గారి నాయకత్వం, ఎన్డీఎం కుటుంబ నాయకత్వం, అర్థం మాకు స్థానం లేకుండా అయ్యో ఆయన అయ్యండి, అందరు అయ్యండి అన్న. కృష్ణ బయలుదేరిపోయారు, బయలుదేరిపోయారు, ఆయన వస్తాను, నువ్వు తీస్తున్నావు బాబా, మన లోగో పెట్టి తీసుకున్నావు. ఓకే ఒక్కరు తీయాలంటే ఏదంటే అది ముందు ఉంటాం. గత 5 సంవత్సరాలుగా అన్యాయంగా మూసివేయబడిన అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించడం జరుగుతా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, రాజానగర శాసనసభ్యులు రామకృష్ణ గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మీరు గమనించినట్లయితే
తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల నినాదంతో పార్టీని స్థాపించడం జరిగింది. క్రమేణా గ్రామీణ ప్రాంతంలో అధిక శాతం పేద ప్రజల్ని గుర్తించి వారికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేయాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆనాడు కిలో బియ్యాన్ని 2 రూపాయలకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం. ఆ ఘనత ఆనాడు తెలుగుదేశం. ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేదవారికి ఆకలి తీర్చే కార్యక్రమం శ్రీకారం చుట్టి 5 రూపాయలకే కూటకి నాణ్యమైన భోజనం పెట్టే ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికి దక్కిందన్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు. ఈ 5 సంవత్సరాలు మీరు చూడండి, 2019 నుంచి 2024 గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ అన్నా క్యాంటీన్ అన్యాయంగా ఎందుకు మూసివేసిందన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడికి ఆకలి తీరుస్తా ఉన్నాం, అలాంటి కార్యక్రమాన్ని మీరు మూసివేయద్దు, అవకాశం ఉంటే మీరు మీ పేర్లు మార్చుకోండి, అన్నా క్యాంటీన్ బదులు జగనన్న క్యాంటీన్ పెట్టుకోండి, కాకపోతే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకోండి, కానీ కార్యక్రమాన్ని మూసివేయద్దు అని చెప్తే ఆపవద్దని వేడుకుంటే పట్టించుకోకుండా మీరు అన్నా క్యాంటీన్లన్నీ మూసేశారు.